మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గొర్రెల అభివృద్ధి పథకంలో భాగంగా గొర్రెలకు దాణా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గొర్రెల లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లబ్ధిదారులకు గొర్రెల దాణా పంపిణీ చేశారు. పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంబి రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నందారెడ్డి, జిల్లా వైద్య పశు సంవర్ధక శాఖ అధికారులు నాయకులు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను స్టేజ్ పైకి పిలిచి గొర్రెల కాపరుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని దానికి సంబంధించిన అధికారులకు ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా చూడాలని అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వినియోగించుకోవాలని అన్నారు. అంతేకాకుండా సంచార పశు వైద్యశాల వాహనం పశువుల చికిత్స కొరకు అందుబాటులో ఉంటుంది, వాహనాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని అన్నారు. ఊరి సర్పంచ్ లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీలు గారి దృష్టికి తీసుకువెళ్లాలని, ఇప్పుడున్న ప్రభుత్వం రైతు పక్షపాతి అని ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. ఉన్నతమైన స్థాయికి చేరాలని రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వందేనని, కళ్యాణ లక్ష్మి పథకం కింద 116,000 రూపాయలు అందిస్తుందని, వృద్ధులకు 1,000 రూపాయల పింఛను అందిస్తుందని, ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు హాస్టల్ వసతితో ఉచిత విద్య అందిస్తుందని, వ్యవసాయానికి పంటల బీమా పథకం కింద డబ్బును అందిస్తుందని, అదే విధంగా మా శాఖ తరపున ఏది అవసరమున్నా అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో మీ యొక్క గ్రామంలో కార్యాలయం కూడా ఉంటుంది, జిల్లా కలెక్టరేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. రెండోది ఏంటంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీకు ఏ ఇబ్బంది ఉందా కానీ చెప్పుకోవాలి. గతంలో చెప్పుకునేటువంటి లేకనే మన బస్సు ఇట్లయింది. ఇప్పుడు చేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేపించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక 4 గొర్రెలు బ్యాంక్ లోన్ మీద 4 గొర్రెలు కొనాలంటే 50 సార్లు తిరిగి దానికింత గీనికింత ముట్ట చెప్పినా రాకపోయాయి గతంలో. ఇప్పుడు మన ఇంటి దగ్గరికే వచ్చిస్తారు కదా, నీ ఇంట 3 కొడుకులు ఉంటే 3 కొడుకులకు ఇస్తారు కదా. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఈ దేశంలో లేదు. 5,000 కోట్ల పెట్టుబడితోనే ఈ కార్యక్రమం తీసుకున్నాం. రెండోది ఏంటంటే ఇది 5 కోట్లు అవుతుందా ఇంకా 10 కోట్లకు పోతుందా కూడా తెలిసే పరిస్థితి లేదు. 5 కోట్లు కాదు, 5,000 కోట్లు, ఇది 10,000 కోట్లు కూడా పోవచ్చు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆఖరి కుటుంబం వరకు ఇచ్చే వరకు మనం వెనక్కి తగ్గేది లేదని చెప్పిర్రు. ఆ పద్ధతిలో జరుగుతుంది. దీంట్లో ఈ దేశంలో మనుషులకే డాక్టర్లు గతి లేదు, కానీ జీవాలకు కూడా సంచార పశు వైద్యశాల అని చెప్పి మీకు పంపించారు. అయితే మనకేంటంటే ఒక 100 వెహికల్ మనం కొన్నాం, ఆ ఎక్కువ నంబర్లు రావడం మూలన అది జామ్ అయిపోయి మేము గలుస్తలే తప్ప టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బంది. అది ఏమవుతుందంటే మనం ఎంతవరకు అయితే దాన్ని వాడుకోవాలో దానికంటే ఎక్కువ ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3.5-4 సంవత్సరాలకి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇంకొక 5-6 సంవత్సరాలల్లా ఇంకేం జరుగుతుందో మీరు అందరూ చూడండి. ఈరోజు గుల్ల కుర్మలకే కాకుండా మీకు ముదరాజు కానీ బెస్స కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ గంగపుత్రులు వాళ్ళకు కూడా చేపలు శ్రీకరిస్తున్నాం. వాళ్ళు కూడా మంచిగా బతకాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు మేము ఎమ్మెల్యే సాహబ్ అందరం కూర్చున్నాం, మార్కెట్లు కూడా బ్రహ్మాండంగా కడదామనేటువంటి ఉద్దేశంతో మనం కార్యక్రమాలు, నేను మన జిల్లా కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే సాహబ్ ఇక్కడ నేను ఆమిస్తున్నా, మా డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలో ఏమైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అన్నిటికంటే ఎక్కువ మీకు ఇస్తాం. మీరు పంపించండి, ఇవన్నీ కావాలని చెప్తే తప్పకుండా మేము ఇస్తాం. ఎందుకంటే మా సుధీర్ అన్నట్టుగా బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈజీఎల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రక్కన ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడ.